ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా నిత్య పారాయణం. 288వ రోజు. బాబా మహాసమాధి. బాబా సర్వాంతర్యామి. భక్తులు బాబా అని కలవగానే ఓ అని పలుకుతూ సమాధి నుండే ఆశీర్వదిస్తున్నాను. అందుకే బాబా సమాధి వృత్తాంతం తెలుసుకుని తరిద్దాం. బాబా ఆశీస్సులతో, శ్యామా సలహాతో రాధాకృష్ణమాయి సూచనల మేరకు బుట్టి మందిరం నిర్మించాడు. 1916వ సంవత్సరము విజయదశమి రోజున బాబా భావావేశంతో ఈరోజేనా సీమోల్లంఘనము అని చెప్పారు. 1918 సెప్టెంబర్ 28 నుండి బాబాకు 3 రోజులు జ్వరం వచ్చింది. మాధవ బస్లే ఒకరోజు మసీదును శుభ్రం చేస్తుండగా బాబా చెంత ఎల్లప్పుడూ ఉండే ఆయన గురువుగారు ఇచ్చిన ఇటుక అతని చేతి నుండి జారిపడి విరిగిపోయింది. భిక్ష నుండి తిరిగి వచ్చిన బాబా, "విరిగినది ఇటుక కాదు, నా అదృష్టం" అన్నారు. ఆ రోజు మంగళవారం, విజయదశమి. బుట్టివాడా ప్రారంభోత్సవానికి సన్నాహాలు గొప్పగా జరుగుతున్నవి. లక్ష్మీబాయికి మొదట 4 రూపాయలు, తర్వాత 5 రూపాయలు ఇచ్చారు. బాబా అందరినీ భోజనాలు ముగించుకుని రమ్మని చెప్పారు. రామచంద్ర పాటిల్, శ్యామ ఆగిపోయారు. బాబా భౌతిక దేహాన్ని విడిచే ముందు చివరిసారిగా బుట్టివాడాలోనికి తనను తీసుకుని వెళ్లమని చెప్పారు. 36 గంటల హిందూ మహమ్మదీయుల వాదోపవాదాల తరువాత చివరకు 17వ తేదీ గురువారం సాయి భౌతిక దేహాన్ని పూలతో అలంకరించి షిరిడీ గ్రామమంతా ఊరేగించారు. తర్వాత బుట్టివాడాకు తీసుకుని వెళ్ళి మురళీధరుని విగ్రహం కొరకు నిర్ణయించబడిన స్థలములో బాబా భౌతిక దేహాన్ని శాస్త్రోక్తముగా సమాధి గావించారు. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 288వ రోజు పారాయణం సంపూర్ణం.